వివాహాలే నశించాలి, విరాగాలే ఫలించాలి. ఆ సీతారాముడు తాడు బంగారం లేనివాడు, పెళ్ళొద్దు పెటాకులొద్దు అంటూ వాగుతాడు. మీరు కూడా ఆయన మాయలో పడి వీధులు పట్టుకుపోతే నేనేం కాను ఇల్లేం కాను. అంటే శ్యామల, ఇప్పుడు అది నోరు ముయ్యండి. చూస్తా కత్తి సరసాలు. ఏ బంట్రోతు ఉద్యోగం అయినా చెయ్యండి, ఓ 400 వస్తాయంటే వినిపించుకోరు. కవిత్వం రాస్తా కథలు చెప్తానంటూ పైచ్చు పోయేసాలేస్తారు. ఇంట ఆయనకి మనం 6 అద్దె బాకీ ఉన్నాం, గుర్తుందా? ఎందుకు గుర్తులేదే? ఆయన ఏమవుతారో, సినిమా తీస్తానండి, దానికి కథ కావాలని ఇప్పటికి నా చేత 1256 కథలు చెప్పించుకున్నాడు. కథ నచ్చితే అద్దె బాకీ మాఫీ చేస్తానంటాడు. ఆ దరిద్రుడికి ఒక కథ నచ్చి చావదు. వాడికి కథ నచ్చినప్పుడల్లా అద్దె పెంచా అంటాడు. ఆ అగ్గి పెట్టేంత కొంపకి ఓసారి నెలకి 150,000 దాకా అద్దె పెంచాడు తెలుసా? పై పెంచి వాడికి కథ వినిపించాలంటే ఆసనాలు ఎత్తి చావాలి. అదో చావు. బావగారు, మీ పెళ్ళైన 15 మా అక్కయ్యని చూసి పెడదామని పొరపాటును భోపాల నుంచి ఇక్కడికి వచ్చాను. ఇలా మీ ఇంట్లో భోజనం చెయ్యాలంటే ఆసనం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు. ఆ భోపాల గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుండేది. ఈ బాబు తప్పేసి మాట్లాడు బాక, మాట్లాడితే ఆసనం సవరు బాబు. మీరేమైనా అనుకోండి, నా వల్ల కాదు బావగారు. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా భోపాల పోతా, నేను పోతా భోపాల పోతా. ఇప్పుడు ఎట్లా వెళ్తావయ్యా? ఇప్పుడు రైలు లేదు. లేకపోయినా సరే పట్టాలు ఉంచుకుని పరిగెడతా. నేను పోతా భోపాల పోతా. అదేమిట్రా తమ్ముడు, ఎక్కడికి? అక్కయ్యా, నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ చాకలి మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా భోపాల పోతా. అదేమిట్రా, ఓ 4 ఉండేళ్ళు. 4 ఉంటే 40 వేయిస్తాడే బావా. నా వల్ల కాదు. నేను పోతా భోపాల పోతా. 15 వచ్చారు మా తమ్ముడు, అతన్ని ఇలా బెదర్ కొట్టి పంపించేశారు. ఏం మనుషులో ఏం లోకమో. నా గొడవ వదిలేసి అట్లా ఈదులోకి వెళ్ళి సోత్త నిలబడు. మన ఇంట్లో ఖాళీ అయిన ఈ వాటాలోకి అద్దెకి తలక మాసినాడు వస్తాడేమో. మరే ఈ వాటా ఖాళీ అయిన నెలగా వస్తోంది, ఎంత నష్టపోతున్నామో. అదిగో ఆ ఎదురుగుండా ఉన్నాడుగా సీతారామారావు, అతనికి భయపడి ఎవ్వరూ మన ఇంట్లో దిగడం లేదు. చచ్చిపోతున్నాయి వెధవగాలతో. రామరామ కవే మహాప్రభు, ఓ కొత్త కథ చెప్తానండి అయ్యా. ప్రేమ కథ. ఓ అందమైన అబ్బాయికి ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ. ఆసనమేత్త చెప్పు. ఇంకాపు, ఈ లత్తుకోరగా సినిమా తీస్తే నేను ఆరిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది తిట్టే చేస్తా. వద్దు, అదే ఎరైటీ. రాజుగారి బామ్మర్ది కిరీటం పెట్టుకుని వస్తాడు. ఆడిని చూసి హీరో లగెడతాడు. ఆడి వెనకాల రాజుగారి బామ్మర్ది పడతాడు. ముందు హీరో, వెనక ఈలను. ముందు హీరో, వెనక ఈలను. సేజు మహాప్రభు, ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి. ఇప్పుడు నేను ఇది ఆపి పారిపోతా. మీరు నా వెంట పడతారు. ముందు నేను, వెనక మీరు. ముందు నేను, వెనక మీరు. చేజు. ఏమయ్యా సింహాసలు మీయా, ఎద్దు నాకు ఎదిగిపోనావు. సోంపేరి నాగా గంటలు కొట్టి నెలకి 50 తేవడము తప్ప ఇంకో పని ఏమీ చెయ్యవేమయ్యా సింహాసలు మీయా. ఏమయ్యా బయట పని దొరకపోతే ఇంటో వంటైనా చెయ్యవేమయ్యా. ఏమయ్యా అబ్బాయ్యా, గిన్నెలంత తింతావో మాంసం అంత తొంగుంటావో, ఆ సిద్ధి దీనికయ్యా నీకే. సీరి కట్టుకుని వంట చెయ్యవయ్యా. ఏమయ్యా పౌసం లేని ముడివియ్యా, మూతికి మీసం లేదు, మనిషికి రోసం లేదు. ఏమి జన్మమయ్యా నీది? నా కర్మకాలి నిన్ను మనవాడేనయ్యా. నీకి బదులు ఏ అడుక్కుని వండి చేసుకున్న సుఖంగా బతికేదని కదయ్యా. నాను ఎద్దునయ్యా నీకి, నాను వంట చెయ్యాలే, పెంచమక ముదానా. ఏమయ్యా బామర్దియా, నాను సీర కట్టుకోవాలయ్యా. ఏమే దిక్కుమాలిన పెళ్ళమా, నాను పౌరుషం లేను నీయా. నేనేరా అప్పల స్వామిని, నిప్పప్పల స్వామిని. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నా, పైసా లంచం పుచ్చుకు నేరగని హెడ్ కానిస్టేబుల్ నిప్పప్పల స్వామిని. నా జేబీ కత్తిరిస్తావురా, గుండు సూది చేపెదవా నిన్ను. ఏయ్ ఏయ్.
అయ్య బాబాయ్ బాబు తప్పైపోయింది బాబు, క్షమించండి. బస్సులో నిగనగలాడే తమ గుండు చూసి ఎవరో తిరుపతి భక్తులను బెంపడ్డాను బాబు. ఇంకోసారి సగరం చేద్దామని కత్తిరేశాడు. తమరని తెలిస్తే నేను ఇంకో బస్సు చూసుకున్నాను బాబు. బాబు నన్ను నొగ్గేయండి బాబు. నీ కట్టు కథలు నా కాడు చెల్లవురా, దబ్బన ముఖం మీద నోట పదకొండు. ఎస్ సార్. నేను ఇక్కడ ఉన్నాను రా. ఎస్ సార్. నీకు పిలిచినాడు పిలిపి వినపడదు, ఎదురుగుండా ఉన్నవాడు కనపడ్డు, చస్తున్నవా నీతో ముందని లాకబులతో చెయ్యి. సరే అట్టగ్గానివ్వండి. రేపో మాపో నేను బయటకు రాకపోతానా? అదరా దుర్గమ్మ గారి కాడికి వెళ్ళి అమ్మా అయ్యగారు బస్సులో కాలేజీ పిల్లకి బీటేస్తా ఉంటే నేను ఆయన జేబుకు వస్తానని చెప్పుకోకపోతానా? ఇక్కడ మా ఆవిడ పేరు ఎత్తగరా. రే నోట పదకొండు. ఆయన ఎందుకు రా లాకబులతో వస్తున్నావు? నన్ను కాదు, నీకు సరిగ్గా ఇనపడి సాగుకపోవడం నా సాగుకు వచ్చిందిరా నాయన. నేను లాకపులకు దయమన్నది ఈయన్ని కాదు. బయట ఎవడో గొడవ చేస్తున్నాడు ఆడిని. రే నాయన నువ్వు వెళ్ళిపో, బేగి వెళ్ళిపోరా. సరే బాబు నేను ఇంటికి వెళ్తాను. మా ఇంటికి? మీ ఇంటికి కాదు బాబు, మా ఇంటికి. ఇది ఇచ్చి వెళ్ళిపోరా నాయన. పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగిందంటే పేపర్ వాళ్ళు బాధపడతారు. సరే ఉంచండి. అడ్డమైన వాడికి మా ఆవిడ పేరు తెలియటం గొప్ప చికాకు అయిపోయింది. రైడ్రైరా బేగ నా జీతం అయిపోతాడు, నాకు అవతల చాలా పని ఉంది. ఇంకెక్కడ జీతం అయ్యా, ఇందాకే మీ ఆవిడొచ్చి తీసుకెళ్ళింది. ఏంటి మా దుర్గొచ్చి తీసుకెళ్ళిందా, దానికి ఎందుకు ఇచ్చారండి? నేనెక్కడిచ్చానయ్యా, ఆవిడే లాక్కుపోయింది. గోవింద గోవింద. అయితే ఈ నెలంతా జేబు ఖర్చుకి దమ్మిడి దొరకనట్టే. రే నోట పదకొండు. ఎస్ సార్. ఇటు. ఎస్ సార్. ఈ నెల జీతం మన చేతికి అందలేదు, 4 రూపాయలు సంపాదించుకోవాలి. స్కిల్ గేమ్స్కి ఏర్పాటు. ఎరా నోట పదకొండు అంతా రెడీనా? అంతా రెడీ సార్. ఎరా ఆట మొదలెడదామా? కూర్చోండి. మీ అందరికీ తెలుసు కదా ఇట్లాంటి స్కిల్ గేమ్స్ ఆడి న్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తాడే తప్ప లంచం కింద ఒక పైసా ముట్టుకోడి నిప్పప్పలు సామి. అరే వీడి ఆట అయిపోయింది. రేయ్ నీకు డీల్స్ పడ్డట్టుంది, ఆవేశపడిపోయి ఆట తిప్పావంటే ఉరిసిచ్చబడిపోద్ది జాగ్రత్త. ఆహా మన గురువు గారు ఆట చూడండి, మలయాళపొడు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన 60 పిల్ల తెలుగు మాట్లాడినట్టుంది. ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా, ఈ లోపు మీరు ఆట తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి చచ్చాను. మాకంతా అదృష్టం ఎక్కడది బాబు, తమరు ఆడుతుంటే మా ఆడ తిప్పడమే, ఉరిచిచ్చి పడిపోదు. ఇదిగోండి బాబు నాది ఫుల్ కౌంట్. నాది ఫుల్ కౌంటే బాబు. నాది అంతే బాబు, నాది అంతే. ఏట్రా ఇందాక నుంచి ఆడుతున్నారు ఇంకా కౌంట్లేనా? రే నోట పదకొండు. ఎస్ సార్. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడురా. ఎస్ సార్. రే ఇవ్వండి మీ పనులు మీరు చూసుకోండి. నోట పదకొండు. మా ఆవిడ నన్ను రాచి రంపారెట్టేస్తుందిరా, చచ్చిపోతున్నాను అనుకో. అయ్యా నాది సలహా. ఏంటది? మనలాంటి భార్యా బాధితులకి దేవుళ్ళంటి ఓ మనిషి కిర్లంపూడి ఏరియాలో ఉన్నాడండి. అయ్యా నీ పర్సనల్ ప్రాబ్లం ఏమిటో నిర్భయంగా చెప్పాపల స్వామి. అయ్యా నాకు పెళ్ళై 12 ఏళ్ళు అయిందండి అయ్యా. మా ఆవిడ నాకు మొగుడో, నేను ఆవిడికి మొగుడో ఈ రోజుకి తెలియడం లేదండి అయ్యా. ఈ ఎడ్డు నిప్పప్పల స్వామి ఓల్ ప్రపంచకాన్ని గడగడలాడిస్తే ఈ అప్పల స్వామిని ఇంట్లో మా ఆవిడ దడదడలాడిచ్చేస్తుందండి అయ్యా. అర్థమైంది అప్పల స్వామి, ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య మీ ఇంట్లోనూ పెరిగి పెద్దదవుతుందన్నమాట. ఇదిగో ఈ లేహం తీసుకో. ఏం చేయమంటారండి అయ్యా? గుండుకు పూసుకో అయ్యా. ఏం ప్రశ్న అది? లేహ్యాన్ని ఏం చేస్తారు? గుండుకు పూసుకుంటారండి అయ్యా. నువ్వు హెడ్వే కానీ నీకు హెడ్ లేదు అప్పల స్వామి, లేహ్యాన్ని తింటారు. ఈ లేహ్యాన్ని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలుతో నాలిక మీద రాసుకో, పులివైపోతావు. ఈ లేహ్యానికి అంత పవర్ ఉందండి అయ్యా. ఈ లేహ్యం రాసుకుని రెచ్చిపో, నీ భార్యకు ఎదురు తిరుగు. తరతరాలుగా మన మగ జాతిని పట్టి పీడిస్తున్న ఆడభూర్జ్వా వ్యవస్థ మీద వర్గ పోరాటం ప్రారంభించు అప్పల స్వామి. అట్లాగే సార్. తణుకులో తంట తౌడమ్మ 11 గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట. నేను 12 గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. ఎంత బుద్ధి తక్కువదైనా సీర కట్టుకుని 6 బయట తలకిందులుగా నిలబడుతుంది. నువ్వు అట్లా నిలబడితే ఊరు ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడతావు. ఈ మాత్రం ఆలోచన కూడా లేని మనిషివి. నువ్వెక్కడ దొరికేవి నా ప్రాణాలు కొరకు తినేయడానికి పద.
ముందు లోపలికి పద నీ పని చెబుతాను. ఏంటి నోరు లేస్తోంది? ఊరుకున్నానన్నా ఉరుముతున్నావు? ఓసారి లోపలికి రా, నీతో చిన్న పనుంది. వస్తాను, నా గేటు భయమా? ముందు నువ్వు లోపలికి పద. రా చెప్తా. రికార్డులు స్థాపించడం అంటే మరి గొప్పే కదా. అలా కానీ నేనేది కాదంటాను. అయ్యా, నా కాళ్ళు ఇలా పర్మనెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయాయేమో నన్న అనుమానంగా ఉందండి అయ్యా. అదే కనుక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది. కాస్తంత రెస్ట్ తీసుకుంటానండి అయ్యా. సిట్ తీస్తా. ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను. ఏయ్, ఇదిగో ఇది ధనురాసనం. ఈ ఆసనం కంటిన్యూ శాత కాసేపు. అయ్యా, ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అయ్యా. అదే బెంచ నెలకు 6,000. వద్దు మహాప్రభు, వద్దు. ఎలుకల బొల్ లాంటి ఆ కొంపకి 50 రూపాయలే ఎక్కువ. వేస్తా ధనురాసనం, వేస్తా. ఊగు. ఆ ఊగుతా. ఆహా, ఎంత చక్కగా ఉందో, ఎంత హాయిగా ఉందో మహాప్రభు. ఆహా, ఏమి హాయిలే హల. ఆహా, ఎంత హాయిలే హల. కవి వింటున్నావా? కవి రాగులంటే అట్టా ఉండాలయ్యా. ఆలు ఆలంతా సప్పట్లు అదిరిపోద్ది. ఊగు. ఆ పాత్ర కూడా ఇరికిస్తానండి అయ్యా. అడ్డమైన పాత్రలన్నీ ఇరికించడమేగా నా పని. కవి అయ్యా, గొప్ప డబిలాగిన ఆనందంలో హాయిగా చక్కగా శమాసనం వేద్దాం అయ్యా. దుర్గా, ఏంటి ఏంటిది? కులులోయలో ఖుషీ బెహనా నావుడి తను ఉండే ఊరంతా గంటలో కుంటి రికార్డు స్థాపించిందంట. నేను మన ఊరంతా 59 నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. కొత్త రికార్డు చెత్తగుప్పలో దొక్క. గంటలో కొనడానికి ఏమైనా కుగ్రహం ఏంటే? ఎలా 111 అమ్మగారు ఏదో అంటే ఆపాల్సింది పోయి నువ్వు ఎంత వస్తావా? నీకైనా సిగ్గులేదు? నన్ను తిట్టపోకండి అయ్యా. తమ కోసం తమ ఇంటికి వెళ్ళానండి అయ్యా. దొరికిపోయాను. అర్జెంటుగా కుంటాలి, తోడు రమ్మన్నారండి అయ్యా. రాకపోతే ఆడపోలీసు ఆండాళ్ళమ్మతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని బెదిరించారండి అయ్యా. తప్పలేదండి అయ్యా. సరే సరే, ఇదిగా కుంటింది చాలు. ఇంటికి పద, నీ పని చెబుతాను. ఇవాళ అటో ఇటో తెలిపాలి. ఆగో. ఏంటి ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఓ ఎగిరెగిరి పడుతున్నావు. ఓసారి ఆ ఇంట్లోకి రా చెప్తా. ఆ ఇంటికా? ఎందుకు? ఆ ఇంట్లో మనకేం పర్లేదే. చిన్న పనుంది, రా చెప్తా. కావేరి గారు, మా ఆయనతో కాస్త మాట్లాడాలి. మీ ఇల్లు వాడుకుంటారు. అలాగే దొరగా, అంత అర్జెంట్ చేయమైతే ఇంటికి వెళ్ళే మాట్లాడుకుందాం. నువ్వు రమ్మంటే రానన్నానా, నువ్వు చెప్పిన పని చేయనన్నానా, నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? గురుగారు, ముఖ్యమైన ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడంటే ఇంటికి వెళ్తున్నాను. మిగతా కథ రేపు వింటాను సార్. ఓకే, అలాగే. నిజ పదని సని నిజ దపమ పదమ గామ పదని నాదర తిరుతూ తనన్న తనన్న నాదర తిరుతూ తనన్న 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 తలాంగుతక తలాంగుతక దిమి తిట్టలాంగుతక తలాంగుతక దిమి తగదిమితోం తగదిమితోం తగదిమితోం.
సప్పమ పామ గమ పమ ప గరిగప 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 దాదా దా స స ప ప ప స స స మ మ మ ద ద ద ప ప ప స స స సారి సారి సారీ పదని నానానా పద నానా పద సరే నీకు తన డ్యూటీ నమ్మేసిన కానిస్టేబుల్ 5554 ని వెంటనే శర్ర శర్ర సమ్మర్రే ఏకశూరే శర్ర దిడ్డ దన్న దాన అతని పాపం ఎరగడు సార్ మీకు ఈ విషయం తెలిస్తే అతను ఉద్యోగం ఊడిపోతుందని భయపడ్డాడు కూడా సార్ కానీ నేనే అతన్ని మొహమాట పెట్టి అసలు ఈ డ్రెస్ వేసుకొని డ్యూటీ చేయాలనే ఐడియా ఎట్టా వచ్చిందా నీకు అది నాకు నచ్చిన ఓ అమ్మాయి ఉండే ఇంటి సెంటర్ సార్ అక్కడ నిలబడితే ఆ అమ్మాయిని చాలాసేపు చూస్తూ ఉండొచ్చని ఐ సీ తదనా అంతేనా కరెక్ట్ సార్ కరెక్ట్గా అంతే దదనా ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ లవ్ A small world which rules the entire world. Only, you see, chinnappudu nannu kuda ee premapuru kattesindayya. Kani, thank you. Kani, appatlo ila biya bastala undevanni kaanu. Sannaga, sweetga, cherugalla undevanni. Roju amma inti mundu tatsaadan chusi, vaada brother oo roju, 14 bhashalonu nannu chesi. పోన్లే 16 కర్ర తిట్టిపోశాడు. అప్పుడు ఏం చేశానంటే ఆలోచించి ఆలోచించి ఓ బ్రహ్మాండమైన ప్లాన్ వేశా. అడుక్కు తినేవాడి గెటప్లో రోజు ఆ అమ్మాయి ఉండే వీధిలో పాటలు పాడుకుంటూ అడుక్కోవడం మొదలుపెట్టా. ఎక్ పైసా దే దే బాబా ఓ బాబా ఓ నానా మయా తూ కహా ఎక్ పైసా దే దే బేబీ అలా ఎందుకు చేశాను తెలుసా? చెయ్యి తీస్తే ఏమన్నా తెలుస్తుందేమో సార్. అలా ఎందుకు చేశాను తెలుసా? కేవలం ఒక్కసారి ఆ అమ్మాయిని చూడడం కోసం. దట్స్ ఆల్. నువ్వు అలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేసుకోవయ్యా. గవర్నమెంట్ ఉద్యోగాలతో చెలగాటలాడుకు, అదంత మంచిది కాదు. అలాగే సార్, థ్యాంక్ యూ. గొప్ప అడుగు తినే ఐడియా ఇచ్చారు సార్. ఇంకా ప్రొసీడ్ అయిపోతాను సార్. అలా లాభం లేదనుకుని దీర్ఘంగా ఆలోచించాక లావణ్యకి శారీరకంగా బాగా దగ్గర అవ్వడానికి ఓ గొప్ప ఆలోచన నాలో మెరిసింది. వెంటనే అమల్లో పెట్టేశాను. జడా, జడెంత బాగుందో. మీరు ఈరోజే కాలేజీలో చేరా. మీ క్లాసే బా ఒక్కగా ఉంది. ఇలా ఉన్నదిన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టము. ఎవరే ఆ అమ్మాయి? ఏమోనే, ఈరోజు కొత్తగా చేరిందట. ఫస్ట్ అవర్ జెండా కర్రా. ఇలా కుండ బద్దలు కొట్టినట్టు కాకుండా సిమిలిస్తో మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టము. కూర్చోండి కూర్చోండి. ఈరోజు నేను ఈరోజునే ఈరోజు ఈ రోజు నా వల్ల కాదు, నేను పాట చెప్పలేను. ఈ వేషం ఆ పిల్ల కోసమేనా? ఎస్ సార్. ఇంకా ఇలా ఎన్ని విధ వేషాలు వేస్తావు? నో సార్, ఇంకా అస్సలు వేయను. ఒట్టు. ఓకే, సెకండ్ వార్నింగ్ చదిలేస్తున్నా. మళ్ళీ ఈసారి ఏ మాయల పకీర్ వేషంలోనో ఏ పులి వేషంలోనో కనిపించావంటే
ధిగి 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 ఘటాన ధిగి 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 ధాన ధాన ధా ధిగి ధాన ధాన ధా ధిగి ధాన ధాన ధా వెళ్ళా. థ్యాంక్ యూ సార్. ఆరు వేల ఒకటి, ఆరు వేల రెండు, ఆరు వేల మూడు, ఆరు వేల నాలుగు. దుర్గా, ఏంటైతే కాలుతో కొయ్యదే వేస్తాను. పెజవాడలో బెల్లం బుజ్జమ్మ తులసి కోట చుట్టూ పదివేల ప్రదక్షిణాలు చేసి రికార్డు స్థాపించిందంట. నేను పదకొండు వేల ప్రదక్షిణాలు చేసి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాను. అందుకే రాత్రి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను. ఏమిటి ఊరుకునే కొద్ది నోరు లేస్తోంది, ఒకసారి లోపలికి రా. ఏం లేదు, నీకు చిన్న పని ఉంది రా చెప్తా. అమ్మ తులసమ్మ, మిగతా ఐదు వేలు వచ్చి తిరుగుతానమ్మా. పద పద. నిజమేలే, ఇంటి ఖర్చులు ఉంటాయి కదా, నా డబ్బు నీది కాదా, నువ్వు తీసుకోకూడదా. అయినా మొక్క మామూలుగా చెప్పచ్చు కదే, ఇంత ట్యూషన్ ఎట్టి చెప్పాలా? చేతిలో పైసా లేదు, అర్జెంటుగా సంపాదించు రావాలా. రే నోట పదకొండు రండి, రండి అయ్యా, త్వరగా పరిగెత్తండి. ఈ స్కిల్ గేమ్ రన్నింగ్ రేస్ లో మనం గెలవాలా. అయ్యా గెలుపు తమది. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడ్రా. ఎస్ సార్. బాబు మేమే ఓడిపోనాం బాబు, పన్నెండు డబ్బులు ఇగో బాబు. వెయ్యి డబ్బులు చెడిపండి. ఇగో బాబు వస్తాం బాబు, దయించండి బాబు, వస్తాం బాబు, దయించండి. గురుగారు ఏటి ఎంత అర్జెంట్ గా రమ్మన్నారు? ఏటి సీఎం అటు చూడు. పురుషద్వేషి సమాజం. అమ్మ అమ్మ, ఆడెవడో పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుంటాడు తప్పదు. ఆ బోర్డు పెట్టింది ఆడవాళ్ళు, పురుషుల్ని పురుషుల పౌరుషాన్ని సవాల్ చేశారు. ఆ బోర్డు అక్కడ ఉండడానికి వీల్లేదు అప్పల స్వామి. ఎవరి ఇంట్లో ఎవరి పురుషద్వేషి సమాజం ఎత్తినోళ్ళు? ఆడవాళ్ళై పుట్టి ఇంతకి బరి తెగిస్తారా? కమాన్ బయటికి రండి, ఒక్క రాత్రి దేశంలో ఎడతా, ఫినిష్. ఇక జీవితాంతం తలెత్తుకోలేరంతే, రండి బయటికి రండి. మగాళ్ళంటే పడని ఈర నారీ మళ్ళెవరో రండి, మీ సంగతి తేల్చేస్తా. ఈ సమాజం పెట్టింది మేమే. ఏంటి ఏం చేస్తావు అంటే? అది మరి ఇది. ఓసారి లోపలికి రా, మాట్లాడుకుందాం. అదే ఎందుకు లోపలికి? ఎందుకు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, పెట్టుకోండి. ఎవరికి ఇష్టమైన సమాజాలు వాళ్ళు పెట్టుకోవచ్చు, అందులో తప్పే ఉంది. అది చేసే పని వస్తా. ఇదిగో ఇదిగో అప్పస్వామి, ఇట్లా నువ్వు కూడా ఆసనం ఒంటికి మంచిది. ఏంటి ఆసనాలు? ఇప్పుడు అక్కడ నాలుగు ఆసనాలు అయినాయి, నన్ను నొగ్గేయండి బాబు. అప్పస్వామి గురువుగారు మాటలు రాని పశాన్ని బూతు పాటలు రాశాడని కేసెట్టి జైల్లో తోయించేయగలను గానీ ఆ బోర్డు అక్కడి నుంచి దీంతటం నా వల్ల కాదు, నన్ను నొగ్గేయండి. రక్తం అంతా మొఖంలోకి వచ్చేసింది, నోట్లోంచి పౌంటిని సిమ్మిసినట్టు సిమ్మిసి నాకున్నది. తమరు నా మీద దహించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడా అని మరి వెనక్కి తిరిగి చూడకుండా అదే పారిపోవడం పారిపోతాను. బేగి సంతకం చేసేయండి బాబు. సరే ఆసనం దిగు. అమ్మా అబ్బా అమ్మో, ఎదుగోండి బాబు, దీని మీద సంతకం చేసేయండి బాబు. పెన్ పెన్న అదేంది ఆడుకుతున్నావు? అమ్మ నా చేపు, నా చేపు ఏది? ఏడుంది కదా అమ్మా, ఎక్కడున్నదా బాబు? నన్ను ఎంత తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకు దగ్గరగా ఉన్నది కదా బాబు, అందుకే నన్ను ఎక్కడ ఎదుగుతున్నాను బాబు. ఇదిగోండి బాబు పెన్ను. మహాప్రభు నా మాట ఏమిటి, ఇంకా నేను శవాసనం వేసేనా? సిత్తి తీస్తా, అరగంటైనా శివశాస్త్రం వేయలేనుడివి, నువ్వే మర్చిపోయా. గుండె దారి నోట్లోకి వచ్చింది మహాప్రభు, పొరపాటు దాన్ని ఉమ్మేస్తానే మోరు భయంగా ఉంది బాబు. తమకు ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు. నాకు ట్రాన్స్ఫర్ ఏందయ్యా, ఏడే ఉంటా. అయ్యి బాబు,
అయితే నానే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని బేగి వెళ్ళిపోతాను. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి. అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకి వెళ్ళాలి. ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు, ఆయన అస్కలిత బ్రహ్మచారి, ఆయన క్లబ్బులకు వెళ్ళి డాన్సులు అవి చూడరు. వినిపించు, అదే మన కథలో వెరైటీ. దూకేవు, కడుపు కదిలింది మహాప్రభు. ఆ దరిద్రం కూడా నోట్లోకి దారుతుందేమో అని భయంగా ఉంది. నేను ఇప్పుడు వస్తా. శ్యామలా, బాత్రూమ్ లో చెంబడి నీళ్లు పెట్టు, ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు. రే నోట పదకొండు, రే నోట పదకొండు. ఏట్రా, మా ఇంట్లో నుంచి వరదలు వస్తున్నాయి. ఏం చెప్పమంటారండయ్య? దేవరంలో బిట్ట బిందుమాధవి ఆపకుండా 6,000 బిందెల నీళ్లతో స్నానం చేసి రికార్డు స్థాపించారట. అమ్మగారు 7,000 బిందెల నీళ్లతో స్నానం చేసి బిందెమాధవి విరి తెచ్చుకుని కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. బిందెమాధవే నా బందమాధవే, సంతోషందిరా. అయినా దానికి నీళ్ళు ఎక్కడవిరా? ఇప్పటికి 3 ట్యాంకర్లతో నీళ్లు తెప్పించారండయ్య. అచ్చగా అయితే నేను దాచుకున్న డబ్బంతా నీళ్ళలో కలిపేసిందనమాట. అర్జెంట్ గా మళ్ళా సంపాదించుకోవాలి. రే నోట్ పదకొండు. ఎస్ సార్. నువ్వు ఆ ఏర్పాటు చూడు. మొక్కండి 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 మొక్కండి. అబ్బో, ఏటో అనుకున్నాను, గురువు గారికి గొప్ప కండబలం ఉంది. ఇదిగో బాబు 5. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు హోల్ ఇండియా మొత్తం మీద లేడయ్యా. ఏ ఇంకోసారి అద్దామా పందెం? అలాగేనండి. నొక్కలి అది ఓడిపోయాను సార్. ఇంద 5. ఇంకోసారి వేసుకుందాం పందెం. అలాగే సార్. ఇంద 5. ఎరా పరాస్కల్గా ఉందా? చెయ్యి లూజు లూజుగా వదిలేసి డబ్బులు ఇచ్చేస్తున్నావు, బలంగా పట్టు. నిజంగా ఓ పట్టు పట్టమంటారా? పట్టు. ఇవాళ నువ్వు నేను తేలిపోవాలా. కమాన్. అరే నోట పడుకోవడం అమ్మా ఎలా చెయ్యిరు చేసినాడు. నా చెయ్యి తొక్కేసినావు. ఇట్లాంటి రౌడీ దాన్ని సహించకూడదు. అన్ని లాకబ్లతో చెయ్యి. ఎస్ సార్. అదేంటి సార్? తమరు బలంగా పట్టమంటే పట్టాను సార్. బలం అంటే ఇది ఇట్లా మొద్దు చచ్చినాడా? ఏలాడుకోండంతలో లాభం లేదు. నా చెయ్యి తక్కుండా ముందండి లాకబ్లతో చెయ్యి. ఎస్ సార్. పదా పదా. ఇంకా ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి? ఇంకొక గంట ఉంటే ఒంటికి మంచిదయ్యా. ఈ చెమ్మంతా ఎగిరిపోవాలా? ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభు. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూవాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చారని పట్టుకెళ్ళిపోతారు. జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు చుక్కొడతారు. ఇంకా ఎంచక్క కడిగేసుకుందావా మహాప్రభు? తిత్తి తీస్తా. ఇట్లాగే కాసేపు వింటాను. ఇది కథ పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు. తిత్తి తీస్తా. ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కు తినాలా. ఓ ఊరు ఊరంతా పస్తుండి నాకు ముస్తేయాల్సి వస్తుంది. అరే ఇన్నాళ్ళు చూస్తున్నాను సినిమాకి పనికొచ్చే ఒక్క కథ కూడా చెప్పలేనోడివి, నువ్వేం కవ్వయ్యా అసలు? నేను గొప్ప కథ చెబుతాను, ఇనుకో. మధ్య తరగతి ఎదవనాయాలా? మహాప్రభు తమ నన్ను తిట్టారా? లేదు, సినిమా పేరు చెప్పా. ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు. పేరులో తిట్టుంటేనే సినిమా ఇట్ అవుద్దయ్యా. తెరనగవంగానే హీరో ఓ కాపీ హోటల్ కెళ్తాడు. సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు. అప్పుడు సర్వరు ఇడ్లీ రవ్వ ఇడ్లీ గారే మసాలా గారే ఉప్మా కిచిడి పెసరట్టు మినపట్టు రవ్వట్టు మసాలా అట్టు బాతు టమేటా బాతు బోండా బజ్జీ మైసూరు బజ్జీ మిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జీ కమలపాకు బజ్జీ లడ్డు బందరు లడ్డు రవ్వ లడ్డు మిఠాయి పీచు మిఠాయి బందరు మిఠాయి బొంబాయి మిఠాయి కలకత్తా మిఠాయి జాంగ్రీ పాలకోవా హల్వా మైసూరు పాకు అమలాపురం కాజా భీమవరం బాజా పెద్దాపురం కూజా ఉన్నాయంటాడు. అప్పుడు హీరో అట్టుతే అన్నాడు. అప్పుడు సర్వరు ఏ అట్టు పెసరట్ట మినపట్ట రవ్వట్ట మసాలా అట్ట 70 ఎంఎం అట్ట ఎమ్మెల్యే అట్ట
నూనేసి కాల్చాలా, నెయ్యేసి కాల్చాలా, నీళ్ళోసి కాల్చాలా, పెట్రోల్ పోసి కాల్చాలా, కిరసనాలు పోసి కాల్చాలా, డీజిల్ వేసి కాల్చాలా, అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు. అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు, కాపీ కూడా తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు, ఏ కాపీ, మామూలు కాపీయా, స్పెషల్ కాపీయా, బుర్రు కాపీయా, నెసికేపా, బ్లాక్ కాపీయా, వైట్ కాపీయా, హార్డ్ కాపీయా, కోల్డ్ కాపీయా, నురుగు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు. అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు, నీలగిరి కాపీయా, హిమగిరి కాపీయా, సిమలా కాపీయా. ఆపండి మహాప్రభు, ఆపండి. తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను. ఈ కథ సినిమా తీసుకోండి, 10,000 రోజులు ఆడుతుంది. జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభు, ఆడుతూనే ఉంటుంది. నన్ను వదిలేయండి, అర్భకుండి, తమకు కథ వినిపించే శక్తి లేని వాణ్ణి, నన్ను వదిలేయండి మహాప్రభు. మహాప్రభు, అద్దె బాకీ మాఫీ చేస్తానని తమరు నదిలా శంకుస్థాపన టైపులో పాతి పెట్టి తమరలా విష్ణుమూర్తిలా పడుకోవడం ఏమీ బాగలేదు మహాప్రభు. నిన్ను నేను పాతి పెట్టాను కదా, నన్ను పాతి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా. నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు. ఏ ఊరకున్నా దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావరమైపోతాను, లేదా ఏ అల్సేషను ఇసుకలో బంతిపడిందని నా తలని నోట ఖర్చుకెళ్ళిందంటే కీర్తిశేషుడి అయిపోతాను. ముక్కు మీద దురద పుట్టినా గోక్కోలేని ధర్మ బతకైపోయింది నాది. ఆట్లే వాగావంటే తిత్తి దేస్తా. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందా కవి? నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను, ఇనుకో. ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరణాలకు వెళ్తారు. వాళ్ళ కొడుకు 6 ఏళ్ళ గుంటడు, ఆ జనంలో తప్పిపోతాడు. ఆడి తల్లిదండ్రులు ఆడి కోసం బావుడుమంటారు. ఆహా, సెంటిమెంట్ బాగుందండి అయ్యా. మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు, వాడండి. ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్నీ గాలించడం మొదలెట్టాడు. ఏ ఊళ్ళు తిరిగాడో తెలుసా? హైదరాబాదు, ఆదిలాబాదు, సికింద్రాబాదు, అహ్మదాబాదు, ఫకీరాబాదు, అలహాబాదు, ఫరీదాబాదు, ఔరంగాబాదు, ధనబాదు, సింధుబాదు, ముస్తాబాదు, ఫైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జఫారాబాదు, హుస్సేనుబాదు. నా బొందబాదు, నా శ్రాద్ధం బాదు, నా పిండాకోడు బాదు, అతన్నిటితో కలిపి మొత్తం 21 బాదులు ఎతికాడు. శివరాకరికి ఎవడో ఆ గుంటడు బెజవాళ్ళ ఉన్నాడని చెప్తే ఆ ఊరు వెళ్ళాడు. దజవాళ్ళు గవర్నరు పేట, లబ్బీపేట, పున్నమ్మ తోట, భాస్కర్ రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్యా నగరం, ముత్యాలంపాడు, గుణదల, గాంధీ నగరం, చిట్టి నగరం, మాసవరం, రోకళ్ళపాలెం, మారుతి నగరం, మొఘల్ రాజపురం, భవానీపురం, సత్యనారాయణపురం, సీతారామపురం. వద్దు బాబాయ్, చాలు మహాప్రభా, చాలు. బెదవాడంతా బతికేశాడు వేసుకుందాం, సరిపోతుంది, ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభు. తిత్తి తీస్తా, అన్ని పేటలు ఎతికినా ఆ గుంటడు దొరకలేదయ్యా. అప్పుడు పారిపోవటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో పడిపోయారు మహాప్రభు. ఇను ఇక్కడే, ఇక్కడే తమాషా ఉంటది. పోతలకి అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. ఆడు ఏ రోడ్లు తిరిగాడు తెలుసా? బీసెంటు రోడ్డు, పందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టెక్కల రోడ్డు, కార్ల్ మార్క్స్ రోడ్డు, మొఘల్ రాజపురం రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టౌన్ మెయిన్ రోడ్డు, అద్దంకి వారి వీధి, తాడంకి వారి వీధి, దాసరి వారి వీధి, మల్లెల వారి వీధి, పుల్లెల వారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోద టాకీసు వీధి, అచ్చమాంబ ఆసుపత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి. మహాప్రభో, ఆపండి, ఇది సినిమా కథ. ఈ లెక్కన పోస్ట్ మ్యాన్లో అత్యద్భుతమైన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తినా, పందొచ్చి తలకురికినా ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభో.
బాబు రండి రండి, ఆసనాలు వేసుకుందాం, రండి రండి రండి. ఆహా, తమకెంత పేరు ప్రతిష్టలున్నాయి మహాప్రభు. తిత్తి తీస్తా, నువ్వు వాసనవి కవి, ఇప్పుడు కాసేపుగా వింటాను. నేను చెప్పను, ఏ కథ వినడం మానేశ కాక హోటల్ పెట్టుకుంటా. కాక హోటల్ దాని మీద మన కాడు గొప్ప కథ ఉంది, చెబుతా ఇనుకో. తెర వేగవంగానే ఈరో ఓ కాక హోటల్ పెట్టాలని చూస్తాడు. దానికోసం బజారెళ్ళి అదో బజారెళ్ళి కుంపటి బొగ్గులు కిరసనాయిలు గ్లాసులు చెంచాలు అంటూ లిస్టు ఒక కడుపు దేవుతుంది. నేను వస్తా కవి, నువ్వు నా కథ వినకపోతే నీ ఇంటి అద్దె నెలకి 2 లక్షలు చేస్తా. ఇలా లాభం లేదురా పింజారి విధవ, నీ శవాన్ని నిలబెట్టి తగలయ్యా. నీ పిండం పిచ్చుకులెత్తుకుపోను. సిటీ బస్సుకి అమెరికాకి టిక్కెట్ ఇమ్మనేవాడు మోహన్ నువ్వును. ఇంకో గంటలో అంటే సరిగ్గా సింహాచలం కొట్టే 9వ గంట నీ నెత్తిన సుత్తెట్టి కొట్టి ప్రజాకంటకుడైన ఓ దుర్మార్గుణ్ణి హతమార్చి జైలుకెడతా. వద్దు వద్దు వద్దు. ఏమిటి మాట్లాడుతుంటే మధ్యలోనే పారిపోయి వచ్చేసావు, అంత ధైర్యం వచ్చిందా నీకు? ఎన్నాళ్ళు నువ్వెంత తోసం చెప్పినా పడున్నానే, ఇక లాభం లేదు. ఇట్లా ఏం తోసనప్పుడల్లా నేను రౌడీల్ని కొట్టినట్టు నువ్వు నన్ను తిడతా ఉంటే తింటా పడుండలేను, రెచ్చిపోతా. ఇంకో గంట ఆగు. మా గురువుగారికి ఇష్టమైన 9వ గంట సింహాచలం గాడు కొట్టగానే నిన్ను పచ్చడి చేస్తా. ఏమయ్యా సింహశేలమయ్యా, నువ్విట పైసా సంపాదన లేకుండా కొంపలు పడి తయారుగా మేతుంటే ఈ కాపురం నేను చేయలేనయ్యా. నిన్నొగ్గసి ఏరుబుడితో నేగిసిపోతా, నీ సావు నీ సావయ్యా. నేనే మహా సుత్తిని, నన్ను సుత్తి పెట్టి కొట్టి సంపేయాలని చూస్తావా? నీకిదే సరైన చిత్త. ఇప్పుడు ఇంకో కసేవుతాను, ఇరుకో. గుణాశాల 116 దొంగలు వెనకాల పడ్డాడు. వాళ్ళు ఏ ఏ దేశాలు తిరిగారో తెలుసా? వద్దు మహాప్రభు, నా తెలుసుకోవాలలేదు. తిత్తి దేస్తా ఇను, రాజస్థాను పాకిస్తాను బెలూచిస్తాను ఆఫ్ఘనిస్తాను నైజీరియా బల్గేరియా సైబీరియా టాంజానియా సోమాలియా మంచూరియా ఇథియోపియా లైబీరియా. ఉగాండా జింబాబ్వే జమైకా ఈజిప్టు కాంగో బోట్స్వానా జెనీవా ఖతారు టూనికనా బెహరిన్ను కువైటు లావోసు ఫిలిప్పీన్సు ఫిన్లాండు ఐర్లాండు న్యూజిలాండు సూడాను మారిషసు భూటాను నేపాల్. ఏందయ్యా కవిట్ట అయిపోయావు? ప్రపంచం ప్రారంభించారు కదా, ఇండియాకి ఎప్పుడు తిరిగి వస్తారో అయిపోయారు. ఆ విషయం తెలిసే వచ్చా, మీరు అవ్వండి అవ్వండి. ఏమయ్యా ఆసనం వేయి. ఏం ఆసనం అయ్యా? శీర్షాసనం వేయి. ఏం శీర్షాసనం అయ్యా? తిత్తి తీస్తా ఏ చుత్తి అయ్యా వేస్తానయ్యా. అమ్మా అమ్మో, ఇదేం శీర్షాసనం అయ్యా? నన్ను నొగ్గేయండి అయ్యా, నన్ను సంపండి అయ్యా. అమ్మా అయ్యో అమ్మా అబ్బా, ఏమయ్యా శీర్షాసనం అయ్యా? ఏమయ్యా ఇది కవే అయ్యా? ఆళ్ళు 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే నా బుర్రలో ఓ గొప్ప కథ మెరిసిందయ్యా. చెబుతా ఇంకో. వద్దు మహాప్రభు వద్దు. నువ్వు నా కథ వింటే నీ 6 నెలల అద్దె బాకి వదిలేస్తా. ఇది కథ చెప్పడం కాదుగా, వింటమేగా, వెళ్ళండి వెళ్ళమంటుంటే. తెర తీయంగానే ఓ ఇల్లు, ఆ ఇంట్లో 3 అబ్బాయిల పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. వాళ్ళు శుభలేఖలు రాస్తున్నారు. వాళ్ళు రాస్తున్న పేర్లు ఏంటంటే
చింతా ఎంకయ్యా ఎంకా తాతమ్మ తాత ఓబులేసు ఓబుల గంటయ్యా కంట పెంటయ్యా పెంట గురవయ్యా వివాహ భోజనంబు.